మనిషి అన్న తర్వాత ఏదో ఒకరోజు మారాలి ప్రేమన వారలారా. ఎంతోమంది మరణ వార్తలను ఇదిగో మన కళ్ళకు కట్టినట్టుగా కనబడుతున్నప్పుడు నాకు రాదా అన్న ఆలోచన మనకు రావాలి. మహారాజులే మరణం తర్వాత ఉన్న దాన్ని గురించి ఆలోచించి వణికిపోయి ఏం జరుగుతుందో తెలియని స్థితిలో ఉంటున్నప్పుడు ఏమండి సామాన్యులుగా బ్రతుకుతున్న నీకు ఎందుకు దేవుడు చేదయ్యాడు? ఎందుకు ఆయన దగ్గరికి నువ్వు రాలేకపోతున్నావు? ఎందుకు? ఏది అడ్డముగా ఉంది చెప్పు. పొలం అడ్డంగా ఉందా? అది చాలా చిన్నది. నీ వ్యాపారాలు అడ్డంగా ఉన్నాయా? అవి చాలా చిన్నది, చాలా చిన్నది. నా చదువులు అంటావా? అవి చాలా చిన్నవి. ఇవి పరలోకానికి నేను వెళ్ళలేను అని చెప్పుకునే గొప్ప కారణాలేమి కాదు. ఏది కాదు. ఏమండి ఉద్యోగస్తులు సెలవు కావాలన్నప్పుడు ఫంక్షన్ జరుగుతుంది, అది జరుగుతుంది, ఇది జరుగుతున్నా సెలవు ఇవ్వరు. ఒక మాట అంటే మాత్రం సెలవు ఇస్తారండి. ఏంటి? ఎవరో ఒకరు పోయారంటే మాత్రం వెంటనే వెళ్ళిపో అంటుంటారు. ఒకరు చచ్చిపోతేనే సెలవు వస్తుంది కదా. ఒకరు చచ్చిపోతే ఇంకొకడు ఆలోచిస్తున్నాడు, చచ్చిపోతున్నాడట, వెళ్ళు అని. నువ్వే చచ్చిపోబోతున్నావు, ఏం ఆలోచిస్తున్నావు? నీ ఇంట్లో చావు జరిగిందంటే ఇంకొకరు ఆలోచించి సెలవు తీసుకో అవసరమే కదా అంటున్నాడు. మరి నువ్వే చచ్చిపోతున్నావు, ఏం ఆలోచిస్తున్నావు? చచ్చిన వారిని బట్టి సెలవు తీసుకోవాలనుకున్నావే కానీ నువ్వు కూడా ఒకరోజు సెలవు తీసుకుంటావన్న ఆలోచన మనకు రాలేదు.